వినాయకుని జననం గురించి సర్వసాధారణమైన కథ వినాయక చవితి వ్రతంలో చదివేది. గజాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు, శివుని తన శరీరంలో దాచుకున్నాడు. కానీ విష్ణువుకు ఇచ్చిన మాట ప్రకారం తన శిరస్సును లోక పూజ్యము చేయమని కోరి మరణించాడు. కైలాసంలో శివుని రాకకు ఎదురు చూసే పార్వతి పిండితో ఒక బాలుని బొమ్మ చేసి ప్రాణము పోసింది. తన స్నానములకు పోవునప్పుడు ఆ బాలుని వాకిలి వద్ద కావలి ఉంచింది. ఆ బాలుడు ద్వారము దగ్గర శివుని అడ్డుకున్నాడు. కోపించి శివుడు బాలుని తల తెగవేశాడు. విషయం తెలుసుకుని పార్వతి హతాసురాలైంది. అప్పుడు శివుడు గజాసురుని శిరస్సును అమర్చి తన కొడుకుని తిరిగి బ్రతికించాడు, గణపతిగా నియమించాడు. బ్రహ్మవైవర్త పురాణంలోని కథ ఏంటంటే, శివుని ఉపదేశం ప్రకారం పార్వతి విష్ణువును పూజించి పుణ్యకా వ్రతం ఆచరించి కొడుకును కన్నది. ఆ బాలుని జన్మము వేడుకలలో బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆశీర్వదించాడు. కానీ శనీశ్వరుడు మాత్రం ఆ బాలుని వైపు చూడలేదు, తన దృష్టి వల్ల హాని జరుగుతుందనే భయంతో. కానీ పార్వతి బలవంతంపై బాలుని ముఖం చూడక తప్పలేదు. అప్పుడు ఆ బిడ్డ తల పగిలిపోయింది. దేవతలంతా చింతితులు కాగా విష్ణువు పుష్పభద్రా నది తీరం నుంచి ఒక గున్నయ్యనుకు తల తెచ్చి అతికించి ఆ బాలుని పునర్జీవితుని చేశాడు. మరొక కథ ప్రకారం శివుని నవ్వు నుండి వినాయకుడు జన్మించాడు. అయితే వినాయకుని అందం చాలా ఎక్కువ కావడం వలన శివుడు అతనికి ఏనుగు తల బాణ పొట్ట ఉండేలా చేశాడు. వినాయకుని కుటుంబం గురించి మనం చెప్పుకోవాలంటే, వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడని సాధారణ ప్రవచనం. కానీ ఇతని జన్మ గురించి పురాణాలలో గాథా వేదాలున్నాయి. ఇతనిని శివుడు సృష్టించాడని, ఇతనికి తన వంటి నలుగురితో పార్వతీ ప్రాణం పోసిందని, పుణ్యక వ్రతం ఆచరించి పార్వతీదేవి ఈ బిడ్డను కన్నదని, పార్వతీ పరమేశ్వరుడు వినాయకుని సృష్టించారని, స్వయంభూ అయిన ఇతనిని పార్వతీ పరమేశ్వరులు కనుగొన్నారని ఇలా అనేక గాథలున్నాయి. వినాయకుని తమ్ముడు స్కందుడు, వీరి గురించి కూడా కథలలో వైవిధ్యం ఉంది. సాధారణంగా ఉత్తర భారతదేశంలోని కథల ప్రకారం కుమారస్వామి పెద్దవాడు, దక్షిణ భారతదేశంలోని కథల ప్రకారం వినాయకుడు పెద్దవాడు. ఉత్తర భారతదేశంలో క్రీస్తు పూర్వం 500 నుండి క్రీస్తు శకం 600 వరకు స్కందుని పూజ అధికంగా ఉండేది. కానీ క్రమంగా తగ్గింది. వినాయకుని పూజకు ప్రాముఖ్యత పెరిగింది. వినాయకుడు బ్రహ్మచారి అని కొన్ని కథల్లోనూ, అతనికి సిద్ధి బుద్ధి అనే భార్యలున్నారని కొన్ని కథల్లోనూ ఉంది. దక్షిణ భారతదేశంలోనూ ఉత్తర భారతదేశంలోనూ కొన్ని ప్రాంతాలలో వినాయకుని బ్రహ్మచారిగా కొలుస్తుంటారు. బుద్ధి, సిద్ధి, వృద్ధి అనే మూడు భాగ్యాలను వినాయకుడు కలిగిస్తాడు. కనుక ఈ గుణాలను మూర్తిభవించిన దేవతా స్వరూపములుగా భావించి వినాయకునికి భార్యలుగా ఆపాదించారని ఒక అభిప్రాయం. ఇంకా కొన్ని బొమ్మల్లో వినాయకుని చదువుల తల్లి సరస్వతితోనూ, సిరి సంపదల తల్లి లక్ష్మీదేవితోనూ కలిపి చిత్రీకరిస్తారు. బెంగాల్ ప్రాంతంలో అరటి చెట్టుతో పాటు వినాయకుని చూసే సాంప్రదాయం ఉంది. శివ పురాణం ప్రకారం వినాయకునికి ఇద్దరు కుమారుడు, క్షేమము, లాభము. ఉత్తర భారతంలో వీరిని శుభము, లాభము అని వ్యవహరిస్తారు. 1975 వెలువడిన హిందీ సినిమా జై సంతోషీమాలో వినాయకునికి వృద్ధి, సిద్ధి అనే వారితో వివాహం జరిగినట్లు, వారికి సంతోషి మాత అనే కుమార్తె కలిగినట్లు చూపారు. ఈ విషయం పురాణాలలో లభించడం లేదు, కానీ సంతోషి మాత కథ దేశంలో బాగా ప్రసిద్ధమైంది. గణాధిపతి స్థానానికి వినాయకుడు, కుమారస్వామి పోటీ పడ్డారు. శివుడు ఇరువురికి పోటీ పెట్టాడు. మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నది స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చేదరో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు. కుమారస్వామి నెమలి వాహనంపై వేగంగా సులువుగా సాగి వెళ్లాడు. వినాయకుడు నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. నారములు అనగా జలములు, జలములనియు నారాయణుని ఆధీనాలు అనగా ఆ మంత్ర ఆధీనములు. మంత్ర ప్రభావం చేత ప్రతి తీర్థ స్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం గాజొచ్చాడు. వినాయకునికే ఆధిపత్యం లభించింది. గణాధిపతి అయిన వినాయకుడు లోకముల పూజలు అందుకుని సుష్టుగా భోంచేసి కైలాసమునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. కానీ బుద్ధ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే అది చూసి చంద్రుడు పక్కపక్క నవ్వాడు. ఆ నవ్వుకు వినాయకుడి పొట్ట పగిలిపోయింది. కోపించిన పార్వతి, నిన్ను చూచిన వారు నీనాప నిందలకు గురియగుదురుగాక అని శపించింది. ఫలితంగా లోకములకు చంద్రుడు నిందుడయ్యాడు. చంద్రునికి కలిగిన శాపము లోకములకు కూడా శాపమైంది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు, నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు. చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. లోకుల ప్రార్థనలు మన్నించిన పార్వతి, భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రమే ఈ శాపము వర్తిస్తుందని శాప ప్రభావాన్ని సడలించింది. ఆ ఒక్కరోజు లోకులు జాగ్రత్త పడసాగారు. ద్వాపరయుగంలో కృష్ణుడు పొరపాటున చంద్రుని చూసినందున ఆయనకు కూడా శమంతకమణి అపహరించాడనే అపనింద అంటుకుంది. శ్రమించి కృష్ణుడు అసలు విషయాన్ని రుజువు చేసుకున్నాడు. కానీ శక్తిహీనులైన సామాన్యులకు ఇది ఎలా సాధ్యం? ప్రజల విన్నపాన్ని మన్నించి కృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని పూజించి ఈ కథ విని అక్షతను తలపై ధరిస్తే ఈ శాపదోషం ఉండదని ఉపాయాన్ని అనుగ్రహించాడు.
ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.